అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర మనోహరం ఈ రోజు నేను ఫస్ట్ యూనిట్ ద టాటర్ బ్లాంకెట్ అనే లెసన్ కు సంబంధించిన వొకాబులరీ గాని గ్రామర్ మొత్తం ఏమైతే ఉందో అది మొత్తం ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మరి మీరందరూ శ్రద్ధగా వింటారనుకుంటున్నాను ఇది ఒక 8th క్లాస్ వాళ్ళకే కాదు టెట్ రాసే వాళ్ళకి డిఎస్సి రాసే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళే వాళ్ళందరూ కూడా మరి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ రీడ్ చేయమంటున్నారు కదా ఆ విధంగా కూడా ఈ గ్రామర్ మనకు ఉపయోగపడి ఫస్ట్ ఈ టెక్స్ట్ బుక్ లో లెసన్ ఇలా మనకు ఫ్యామిలీ గురించి ఇచ్చారు ఆ తర్వాత ఏ రీడింగ్ పెట్టారు ఇది అయిపోయింది 8th యూనిట్ లో ఫస్ట్ యూనిట్ నుండి గ్రామర్ ను చెప్పబోతున్నాను మరి మీరు కూడా శ్రద్ధగా వినండి మరి గ్లోసరీ అంటే ఏం చెప్పుకున్నాం మనం సినానిమ్స్ ग्लोजरी ग्लोजरी फस्ट ग्लोजरी तीसुकुंटे वीटिनी सिनानिम्स अंटामु सिनानिम्स लो फस्ट वन तिन्ना तिन्ना अनेदी ए पार्ट्स ऑफ स्पीच अंटे इकड़ा एन उंदी एन अंटे एंटी नाउन सिट आउट अंटे एलिवेटेड प्लेस ऑन द वरंडा वरंडा लो मनं कूर्चोवडानिकि उपयोगिंचेटुवंटि ओक रेस्ट प्लेस अन्नमाट फुटाइल फुटाइल अनेदी इक्कड़े इच्चेसाडु अदि ए पार्ट्स ऑफ स्पीच अनेदी एडजेक्टिव फुटाइल की मीनिंग एंटे अनसक्सेसफुल नेक्स्ट वर्ड वच्चेटप्पटिकि हडिल्ड हडिल्ड अंटे हेल्ड मुड़चुकोनि कूर्चोवटान्नि हडिल्ड अंटारन्नमाट नेक्स्ट रिलक्टेंटली रिलक्टेंटली ई हडिल्ड अनेदि वर्ब नेक्स्ट रिलक्टेंटली वी मीन्स वर्ब अनि चेप्पुकुन्नां कदा मनं एडवर्ब ए डीजे अंटे एडजेक्टिव एडजेक्टिव रिलक्टेंटली अंटे एडवर्ब ए पार्ट्स ऑफ स्पीच एडवर्ब मर मीनिंग नॉट विलिंग टू डू समथिंग एदैना पनी चेयडानिकि इष्टं लेकुंडा आ पनी चेयडं इष्टंतो चेयकुंडा अयिष्टंगा पनी चेयडानिकि रिलक्टेंटली अंटारु नेक्स्ट स्क्रूइंग अप आईज इदि कूडा वर्ब स्क्रूइंग अप आईज अंटे एं चेस्तारंटे नारोइंग द आईज टू लुक मोर केयरफुली जा अट्टु इट्टु अलागा कळ्ळुनि तिप्पुतु తేరిపార చూడటం అంటారు తెలుగులో దానిని మనం స్క్రూయింగ్ అప్ ఐస్ అంటాము ఇది కూడా వర్బ్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్ నెక్స్ట్ ఆన్ టోస్ అనేది ఐడిఎం అన్నాడు బ్రాకెట్ లో ఐడిఎం అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఇడిఎం ఇడిఎం జాతీయము అని అర్థం ఆన్ టోస్ కి మీనింగ్ ఏంటి అంటే బిజీ రెడీ టు వర్క్ చాలా బిజీగా ఉండటం ఎప్పుడు ఏదో ఒక పనిలో మునిగి తేలిపోవటాన్ని ఆంటోస్ అని అంటారు నెక్స్ట్ మంబ్లింగ్ మంబ్లింగ్ అనేది వి అనుంది వి మీన్స్ వర్బ్ స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ అంటే ఎదుటి వారికి వినపడకుండా అర్థం కాకుండా మాట్లాడుకోవడాన్ని మంబ్లింగ్ అంటారు అంటే గొణగటం అని అనే అర్థం వస్తుంది నెక్స్ట్ ఎగ్జాసపరేటెడ్లీ అంటే యాడ్వర్బ్ ఇది ఏడీబీ ఉంది అంటే యాడ్వర్బ్ యాడ్వర్బ్ అంటే ఏంటిది क्वालिटी आफ् वर्ब अंटे क्रिया या विशेषण दीन मीनिंग एंटे वेरी अनाइड अंटे विसुगु चेंदटम अनाइड अंटे विसुगु विसुगिपोवडम नेक्स्ट केसरी योगम अनेदि नौन नामवाचकम मीनिंग वेल सेटिल्ड अंटे तमिदि नौन दीनिकि मीनिंग वेल सेटिल्ड दीनिकि मलयालंलो केसरी योगम अंटारु वेल सेटिल्ड ने मलयालंलो केसरी योगम अंटारु నెక్స్ట్ వచ్చేటప్పటికి టాటర్డ్ టాటర్డ్ అనేది అడ్జెక్టివ్ మీనింగ్ ఏంటి అంటే టర్న్ అంటే చిరిగిపోయిన అని అర్థం అన్నమాట నెక్స్ట్ ఇరిటేషన్ ఇరిటేషన్ అంటే అనాయన్స్ కోపం యాంగ్రీ నెక్స్ట్ వెకేషన్ వెకేషన్ అంటే హాలిడే మీకు తెలుసు కదా హాలిడే సమ్మర్ వెకేషన్ అంటారు హాలిడేస్ నెక్స్ట్ ఆక్వర్డ్లీ అనేటువంటి పదం కూడా వస్తుంది ఆక్వర్డ్లీ అంటే ఏంటి అంటే అన్కంఫర్టబుల్ అది చూడడానికి గాని వినడానికి గాని మనకి ఇష్టపడము అలాంటి వర్డ్లీ అనేది యాడ్వర్బ్ అన్కంఫర్టబుల్ గా ఉండటం అసౌకర్యకరమైనగా ఉండేదాన్ని ఆక్వర్డ్లీ అంటాము ఇది సినానిమ్స్ వొకాబులరీ వచ్చేటప్పటికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ రిమెంబర్ ద బాక్స్ హ్యాస్ సమ్ ఎక్స్ట్రా వర్డ్స్ ఇవన్నీ నేను లెసన్ చెప్పడానికి ముందే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నిటి మీనింగ్స్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనము లెసన్ లోకి వెళ్ళిపోతే మీకు అప్పుడు లెసన్ చెప్పేటప్పుడు ఆ వర్డ్స్ వస్తూ ఉంటాయి న్యూ వర్డ్స్ అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఆ ప్యాసేజ్ ని అందుకోసం ముందు చెప్పేస్తున్నాను వొకాబులరీని గ్లోసరీ ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ ఇరిటేషన్ హడిల్డ్ ఆక్వర్డ్లీ ఫ్యూటైల్ వెకేషన్ రిలక్టెంట్లీ ఎగ్జాసపరేటెడ్లీ మంబ్లింగ్ అనే పదాలన్నీ మీరు ఇక్కడ మీరు గ్లోసరీలో నేర్చుకున్నారు వాటిని ఓన్ సెంటెన్స్ లో ఏ విధంగా రాశారు అనేది ఇక్కడ ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రూవ్డ్ ఫ్యూటైల్ ఇట్ వాస్ వెరీ కోల్డ్ సో ఐ డాష్ ఇన్ ఏ కార్నర్ హడిల్డ్ ఇన్ ఏ కార్నర్ హడిల్డ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము హోల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్
హోల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాజ్ ఆఫ్ ఫియర్ అండ్ కోల్డ్ భయంతో వణికిపోతూ ముడుచుకుపోవటాన్ని అడిల్డ్ అంటాము నెక్స్ట్ ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్ సీత అంటే వాళ్ళ నాన్న వాళ్ళ పేరెంట్స్ బలవంతం మీద ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్ సీత డాష్ టుక్ ద డిప్లొమా కోర్స్ ని వాళ్ళ ఆ పేరెంట్స్ ఇష్టానికి అనుగుణంగా తీసుకుంది కానీ ఆమెకి ఇష్టం లేదు అందుకని ఇక్కడ రిలక్టెంట్లీ అన్నారు రిలక్టెంట్లీ అంటే అన్విల్లింగ్లీ అని అర్థం రిలక్టెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ నెక్స్ట్ వాట్ ఆర్ యు డాష్ ఐ కాంట్ హియర్ యు నేను వినలేకపోతున్నాను వాట్ ఆర్ యు మంబ్లింగ్ ఏంటి గొణుగుతున్నావు నాకు వినపడట్లేదు ఏంటి చిన్న చిన్నగా మాట్లాడుకుంటున్నావు అని అంటాం కదా అదన్నమాట నెక్స్ట్ దట్ ద న్యూస్ దట్ హి వాస్ డినైడ్ ప్రమోషన్ కాజ్డ్ ఇరిటేషన్ ఇరిటేషన్ అంటే ఏంటి విసుగు అనిపించింది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ టిక్ ద వర్డ్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్స్ ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ ఇస్తారండి ఈ మల్టిపుల్ ఛాయిస్ లో కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసుకోవాలి మనము హిస్ మదర్ మేడ్ ఎ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్ ఇక్కడ ఫ్యూటైల్ మీనింగ్ ఏంటో మీరు తెలుసుకునే ఉన్నారు ఆల్రెడీ అన్సక్సెస్ఫుల్ బ్యారన్ లిమిటెడ్ యూజ్లెస్ ఎంటీ ఇక్కడ ఎంటీ కాదు లిమిటెడ్ కాదు ముందు ఏది కాదో వాటిని అన్నిటి రొమిట్ చేసుకుంటూ వస్తే చివరికి మిగిలేది మనకు ఆన్సర్ అవుతుంది అలాగా మీరు నేర్చుకుంటూ ఉండాలి ఇక్కడ యూజ్లెస్ అన్నాడు అంటే అన్సక్సెస్ఫుల్ అని అర్థం నెక్స్ట్ ఇట్స్ ఆల్ టాటర్డ్ నౌ టాటర్డ్ అంటే చిరిగిపోయినా అనుకున్నాము స్పాయిల్డ్ ఓల్డ్ డర్టీ టర్న్ ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి టర్న్ దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్ మిస్ట్ మీన్స్ ఫాగ్ మంచు తెలుగులో మంచు అని అర్థం ఐస్ స్నో అన్ని ఒకలాగే ఉన్నాయి కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫాగ్ ఇట్స్ జస్ట్ లైక్ ఎ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్ నాటెడ్ యార్న్ అంటే ఇక్కడ వెరీ స్మాల్ అన్నాడు అలాగే రౌండెడ్ టైట్లీ అన్నాడు జాయింట్ అన్నాడు టైడ్ అన్నాడు ఇక్కడ నాటెడ్ అంటే ముడి వేసిన ముళ్ళు వేసిన అన్ని కలిపి ఒక దారంతో యార్న్తో మూడులు వేసినటువంటి గట్టిగా రౌండ్గా బాల్ లాగా ముడులు వేసుకున్న దారం లాగా అలా ఉంది అని అర్థం అన్నమాట ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ ఇక్కడ నన్న ఏ లాట్ ఆఫ్ మనీ అంటే ఎక్కువ డబ్బు సంపాదించడం అవునా స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టడం ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ సరిపోయినంత డబ్బు మాత్రమే సంపాదించడం గివ్ ఆల్ దట్ వన్ హ్యాస్ ఈ వీటిల్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఇక్కడ ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ ఎంత కావాలో అంత మాత్రమే వస్తు సంపాదిస్తున్నాడు కానీ ఇక్కడ అతను ఏమంటున్నాడు మీనింగ్ వచ్చేటప్పటికి నేను ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై సాలరీ నా శాలరీతో వాళ్ళని మిమ్మల్ని చూసుకోలేను నాకు జస్ట్ మా ఫ్యామిలీని చూసుకోవడానికే సరిపోతుంది అనే అర్థంలో ఈ ఫ్రేజ్ని అతను ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో ఫ్రేజెస్ నౌన్ ఫ్రేజ్ అండ్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఫ్రేజ్ అంటే ఏంటి ఫస్ట్ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే కొన్ని పదాల కలయికను ఫ్రేజ్ అన్నాము ఆ ఫ్రేజ్లు ఇక్కడ చూడండి షీ సాయ్ ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇక్కడ ఆమె చూసింది ఎవరిని చూసింది ఒక మ్యాన్ని చూసింది ఆ మ్యాన్ యొక్క క్వాలిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ కామన్ నౌన్ ఈ నౌన్ యొక్క క్వాలిటీస్ ఇవన్నీ ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇవి చెప్పుకునేటప్పుడు మనకు కిందకు వస్తే ఇక్కడ చూడండి ఒకసారి ఏ అనేది ఆర్టికల్ బాల్డ్ అనేది అడ్జెక్టివ్ ఫ్యాట్ అనేది అడ్జెక్టివ్ మిడిల్ ఏజ్డ్ అనేది కూడా అడ్జెక్టివ్ ఆర్ పార్ట్స్ఫుల్ అని కూడా అంటాం దీన్ని నెక్స్ట్ లాస్ట్లో ఏముంది మ్యాన్ ఉంది అంటే నౌన్ ఫ్రేజ్లో నౌన్ చివరకు ఉంటుంది నౌన్ యొక్క క్వాలిటీస్ అన్నీ ఆ నౌన్కి ముందు ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ నౌన్ ఫ్రేజెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ ఐ బాట్ డాష్ ఇక్కడ ఉన్న ఫ్రేజెస్ మొత్తాన్ని రాయాలి మనం ఏమని రాయాలి ఇందులో చివరికి నౌన్ రావాలి మిగతా ఆ నౌన్ యొక్క క్వాలిటీస్ అన్నీ ముందుకు రావాలి ఏం కొన్నాదంట బ్యూటిఫుల్ ఏ అంబ్రిల్లా రెడ్ ఇవి ఆర్డర్లో లేవు వీటిని ఒక ఆర్డర్లో రాయాలి ఈ నౌన్ ఫ్రేజ్ రాయటానికి కానీ నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ రాయటానికి కానీ మనకు ఒక ఆర్డర్ అనేది ఉంటుంది ఆర్డర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ డిటర్మైనర్స్ రాసుకోవాలి ఆ తర్వాత డెమాన్స్ట్రేటివ్స్ కానీ పొసెసివ్స్ రాయాలి నెక్స్ట్ నెంబర్ టూ క్వాలిటీ రాయాలి ఫస్ట్ ఏ అనే ఆర్టికల్స్లో ఏదో ఒకటి రాసుకోవాలి ఆ తర్వాత అక్కడ ఏది ఉంటే ఏముంటాయే ఏ అని ఉంటాయా అని అలా నెక్స్ట్ క్వాలిటీ రాయాలి క్వాలిటీ అయిపోయిన తర్వాత సైజ్ కానీ ఏజ్ కానీ షేప్ కానీ
आर्डर कंपलसरी रायाल्सिंदे आ तर्वात कलर नि चूज चेसुकोवाली मनं आ तर्वात पार्ट्स कुल उंटे गनुक पास्ट पार्ट्स कुल कूडा लास्ट कु रायाली नेक्स्ट मेटीरियल रायाली लास्ट लो नौन रायाली वीटिल्लो अन्नी उंडालनि एं लेदु చివర్లో నౌన్ ఉంటుంది ఈ నౌన్ కు ముందు రెండు మూడు ఏయో వీటిల్లో ఉంటాయి ఒక్కోసారి 6 ఉండొచ్చు ఒక్కోసారి 5 ఏ ఉండొచ్చు ఒక్కోసారి 3 ఏ ఉండొచ్చు ఏదేమైనా ఆర్డర్ మాత్రం ఫస్ట్ డిటర్మైనర్స్ రాసుకోవాలి తర్వాత క్వాలిటీయా తర్వాత సైజ్ ఇలా రాసుకోవాలి అది ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఇందులో ఫస్ట్ ఏ రాసుకోవాలి మనము ఆర్టికల్ రాసుకోవాలి ఆర్టికల్ ఏంటి డిటర్మైనర్ ఏ ఐ బాట్ ఏ नेक्स्ट आर्टिकल तर्वात एम रावालनि मुंदु रावाली अनेदि ऐडिया वस्तुंदि उदाहरणकु फस्ट डिटर्मिनर्स रायालन्नानु कदा अंदुलो आर्टिकल्स रायालि इंदुलो आर्टिकल एंटि फस्ट ए अदि ए रासावु नेक्स्ट तीसुकोवाल्सिन आर्डर एंटि क्वालिटी उंडाली क्वालिटी अंटे पोसेसिव्स गानि डिमोन्स्ट्रेट्स अंटे ब्यूटिफुल ऐ बाट ए ब्यूटिफुल నెక్స్ట్ వచ్చేటప్పటికి సైజ్ షేప్ కలర్ సైజ్ లేదు ఇందులో షేప్ లేదు ఇందులో నెక్స్ట్ ఏముంది కలర్ ఉంది కాబట్టి కలర్ అనేది ఏంటి రెడ్ ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ చివరికి ఇంకా మిగిలింది ఏంటి అంబ్రెల్లా అంబ్రెల్లా అనేది ఏంటి నౌన్ ఇలా ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా అంటే మీకు మీకు ఏం అర్థం అవుతుంది రాసేటప్పుడు ఒక ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ లో ఫస్ట్ రావాల్సింది డిటర్మైనర్స్ నెక్స్ట్ డిమాన్స్ట్రేటివ్ పొసెసివ్స్ ఉండాలి క్వాలిటీ గాని క్వాలిటీ లేకపోతే సైజ్ సైజ్ షేప్ ఏజ్ ఉంటుంది అవి లేకపోతే కలర్ కలర్ కూడా ఉండకపోవచ్చు ఒక్కోసారి ఇదే ఉంటుంది ఒక్కొక్కసారి మెటీరియల్ ఉంటుంది వుడెన్ అని అలా నెక్స్ట్ లాస్ట్ లో నౌన్ ఉంటుంది నెక్స్ట్ వన్ చూడండి వి సా డాష్ ఇన్ ద జూ We saw dash in the zoo. ఇక్కడ బేబీ ఏ ఎలిఫెంట్స్ ఆఫ్ కఫుల్ అన్నాడు ఇందులో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ టేబుల్ వచ్చుంటే చక్కగా రాయగలుగుతారు ఎలాగా We saw మామూలుగా డిటర్మైనర్ ఏ We saw a couple of baby elephants. లాస్ట్ కు వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ అనే నౌన్ ని చివరకు రాయాలి నెక్స్ట్ అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ డాష్ ఇందులో ఫస్ట్ మళ్ళా డిటర్మైనర్ ఏ ఏ అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ బిగ్ బిగ్ అంటే ఏంటి ఇక్కడ క్వాలిటీ లేదు సైజ్ ముందు క్వాలిటీ ఉంటే క్వాలిటీ ముందు పెట్టుకుంటాం ఈ వీటిలో క్వాలిటీ ఉందా లేదు లేదు కాబట్టి సైజ్ ఇచ్చాడు అంటే బిగ్ బిగ్ అనే సైజ్ కాబట్టి లివ్స్ ఇన్ ఏ బిగ్ ఆ తర్వాత క్వాలిటీ తర్వాత సైజ్ అయిపోయిన తర్వాత కలర్ కలర్ ఇచ్చాడా ఇక్కడ కలర్ లేదు ఆ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఉంది ఏంటది స్టోన్ బిల్ట్ కాబట్టి అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బిల్ట్ అనేది ఆ తర్వాత హౌస్ హౌస్ అనేది నౌన్ నౌన్ హౌస్ చివరికి రాస్తాం ఈ విధంగా ఈ ఆర్డర్ ని మీరందరూ నేర్చుకోండి డిటర్మైనర్స్ డిమాన్స్ట్రేటివ్ పొసెసివ్స్ నెక్స్ట్ క్వాలిటీ సైజ్ ఏజ్ షేప్ కలర్ పాస్ట్ పార్టిసిపల్ మెటీరియల్ నౌన్ ఈ ఆర్డర్ అనేది రాయాల్సిందే ఇది మస్ట్ అండ్ షుడ్ గా మనం ఈ ఆర్డర్ ని ఫాలో అవ్వాలి నౌన్ ఫ్రేజెస్ రాయాలి అంటే నెక్స్ట్ రమ్య హ్యాస్ డాష్ ఇక్కడ నైస్ ఏ సారీ సిల్క్ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి ఫస్ట్ ఏం రాస్తాం మనం ఏ రమ్య హ్యాస్ ఏ నెక్స్ట్ ఏం రాయాలి క్వాలిటీ నైస్ రమ్య హ్యాస్ ఏ నైస్ సిల్క్ సారీ సారీ అనేది నౌన్ ఆ నౌన్ చివరికి వెళ్ళిపోయింది అన్నమాట దిస్ ఆర్ నౌన్ ఫ్రేజెస్ నెక్స్ట్ వన్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ సేమ్ ఇందులో ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది కానీ ఇక్కడేమో నౌన్ అనేది చివరికి వెళ్ళిపోతుంది ఇక్కడేమో నౌన్ ముందు ఉంటుంది నౌన్ స్టార్టింగ్ లో ఉండి నౌన్ కు సంబంధించిన విషయాలన్నీ నౌన్ తర్వాత ఉంటాయి కమలా తర్వాత ఎల్డెస్ట్ డాటర్ ఏవిడో గాట్ ఆఫ్ రిలక్టెంట్లీ ఇలా ఉంటాయి నెక్స్ట్ విమల ఈ లైన్ లో విమల అనేది నౌన్ ఆ విమలకు సంబంధించిన విషయాలు ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నంబియాస్ ఎల్డెస్ట్ డాటర్ అనేది విమల యొక్క క్వాలిటీస్ కాబట్టి ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ లోకి వెళ్ళిపోయింది అందుకని దీన్ని నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ అన్నారు ఇదేమో నౌన్ ఫ్రేజ్ అన్నారు నౌన్ చివరికి వెళ్ళిపోయి క్వాలిటీస్ అన్ని ముందు ఉంటే ఇది నౌన్ ఫ్రేజ్ అలాగే నౌన్ ఈ అండర్లైన్ చేసిన పార్ట్ అంతటిని మనము ఫ్రేజ్ అంటాం ఈ ఫ్రేజ్ నౌన్ కి ముందు ఉంటే నౌన్ ఫ్రేజ్
నౌన్ తర్వాత గనుక ఈ ఫ్రేజ్ ఉంటే దా నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ అని అంటాము ఓకే అండి మరి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మరి నెక్స్ట్ సెకండ్ యూనిట్ లో గ్రామర్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము అప్పటి వరకు బై